లోకేష్ ఖాతాలో మరో వికెట్. టీడీపీకి ఇవి డేంజర్ బెల్స్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి వరుస దెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. పార్టీ మారి వెళుతున్న వారు చిన్నా చితగా నేతలు, ఆ నియోజకవర్గ స్థాయి నాయకులు మాత్రమే అయితే దానిని పెద్దగా భూతద్వంలో పెట్టి చూడనవసరం లేదు. కానీ జిల్లా స్థాయి నేతలు, ఇంతకాలం పార్టీకి వెన్నుపూసగా నిలిచిన నాయకులు పార్టీని వీడి వెళుతూ ఉంటే కేడర్లో మానసిక బలహీనత ఏర్పడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అవును, ఎన్నికల సమీపిస్తున్న సమయంలో వేవ్ అనే పదానికి రకరకాల కారణాలుంటాయి. ఆ వేవ్ అనే మాట ఒక్కసారి మొదలైందంటే ఇక అది ఏ స్థాయిలో వీస్తుందనడానికి 2019 ఎన్నికలే ఒక గొప్ప ఉదాహరణ. అయితే అంతలా జగన్కు అనుకూలంగా నాడు ప్రజల్లో వేవ్ రావడానికి కారణం 2014-2019 మధ్య చంద్రబాబు చేసిన పాలన ఎంత కారణమో, షాడో సీఎంగా చిన్నబాబు తీసుకున్న నిర్ణయాలు అంతే కారణమని చెబుతూ ఉంటారు పరిశీలకులు. ఈ క్రమంలో టీడీపీకి బలమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ దెబ్బలు తగులుతున్నాయి. పైగా ఆ పార్టీకి బ్యాక్ బోన్ అని చెప్పుకునే సామాజిక వర్గానికి చెందిన నేతల నుంచే ఆ ఎదురు దెబ్బలు తగులుతుండడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కృష్ణా జిల్లాలో బలమైన నేతల్లో ఒకరైన కేశినేని నాని టీడీపీకి బై చెప్పారు, జగన్తో భేటీ అయ్యారు. అది కృష్ణా జిల్లాలో టీడీపీకి ఇటీవల తగిలిన అతిపెద్ద దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ దెబ్బ నుంచి తేరుకునేలోపు టీడీపీలో కీలక నాయకుడిగా ఉన్న లింగమనేని శివరాం ప్రసాద్ తాజాగా రాజీనామా చేశారు. విజయవాడ రాజకీయాల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. కేశినేని నానికి సన్నిహితుడిగా ఉన్న ఆయన పార్టీని వీడడం పెద్ద దెబ్బనే చెప్పాలి. ఇప్పటికే గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసేది లేదనే సంకేతాలు ఇప్పటికే అందాయని చెబుతున్నారు. ఈ సమయంలో ఆయనకు సైతం వైసీపీ గాలం వేస్తుందనే చర్చ మొదలైంది. ఈ సమయంలో తాజాగా గుంటూరు జిల్లాలో టీడీపీకి అన్ని రకాలుగాను పెద్ద దిక్కుగా చెప్పుకునే రాయపాటి ఫ్యామిలీ నుంచి స్ట్రోక్ తగిలింది. ఇందులో భాగంగా రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన గోడకున్న చంద్రబాబు ఫోటోను తీసి నేలకేసి కొట్టడం చర్చనీయాంశమైంది. అనంతరం చంద్రబాబు, నారా లోకేష్లపై ఆయన చేసిన ఆరోపణలు, విమర్శలు పార్టీలో మరింత చర్చనీయాంశమయ్యాయి. తండ్రి కొడుకులిద్దరూ బేవార్స్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అటు కేశినేని నాని అయినా ఇటు రాయపాటి రంగారావు అయినా పార్టీని వెడుతున్నప్పుడు చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే, వారు తీసుకొచ్చిన నారా లోకేష్ ప్రస్తావన, అతనిపై చేసిన విమర్శలు, ఛాలెంజ్లు మరింత చర్చనీయాంశం అవుతున్నాయి. ఇందులో భాగంగా లోకేష్ను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆఫ్టర్ ఆల్ లోకేష్ అని కేశినేని నాని అంటే అసలు మంగళగిరిలో ఎలా గెలుస్తాడో చూస్తా అంటూ ఛాలెంజ్ చేశారు రాయపాటి రంగారావు. అంటే ఆల్మోస్ట్ టీడీపీ నుంచి బయటకు వచ్చిన బలమైన నేతలిద్దరూ చంద్రబాబు చేసిన మోసాలతో పాటు చిన్నబాబు లోకేష్ ప్రవర్తన పైన, అతడు తీసుకున్న నిర్ణయాలపైన ప్రధానంగా విమర్శలు చేయడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు కేశినేని నాని కుమార్తె శ్వేత సైతం చిన్నబాబునే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అంటే టీడీపీని వీడుతున్న నేతలంతా ప్రధానంగా చిన్నబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. వారు పార్టీని వీడడానికి అతడే ప్రధాన కారణమని నొక్కి చెబుతున్నారు. దీంతో టీడీపీ ఫ్యూచర్ స్టార్ చిన్నబాబు నాయకత్వంపై తమ్ముళ్లకు కొత్త సందేహాలు వస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. వీటిని వీలైనంత తొందరగా రూపమాపడం చేయని పక్షంలో అవి పార్టీ భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. కారణం, పార్టీ మారిన ప్రతి నేత తమ అధినాయకుడిపై విమర్శలు చేయడం సహజం. అయితే లోకేష్పై టీడీపీని వీడుతున్న నేతలు చేస్తున్నవి విమర్శలు కాదు, తిట్లు చీవాట్లు కావడం గమనార్హం.